జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా. అయితే ఆయన పరిపాలన చేయనిట్లేదు పార్టీ వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు. ఆయన పేద ప్రజల ఎడల సాధారణ ప్రజల ఎడల బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎడల చాలా మరి వాళ్ళ ఎడల చాలా నమ్రత కలిగి వాళ్ళ చాలా ప్రేమ కలిగి వాళ్ళ అభివృద్ధి కొరకు ఆయన నిరంతరము పాటుపడుతూనే ఉన్నారు. అయితే ప్రజలకు అది కంటకింపుగా ఉంది. ఎందుకంటే ఆయన చేసే పని ఎవరికి ఇష్టంగా లేదు. పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావటం ఇష్టం లేదు. ఆయన ప్రతి పనిని కూడా అందరూ అడ్డుకుంటూ చాలా ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయలేరు. తప్పనిసరిగా మా 99% ఇప్పటికే నెరవేర్చారు. వితిన్ 1 ఇయర్లోనే మిగిలిని కూడా ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తారమ్మా. ఆయన మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు. మాట మీద నిలబడే వ్యక్తి ఈనాడు అటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరిని కూడా చూడలేదు. ఒక జగన్ గారిని తప్ప మాట మీద నిలబడే వ్యక్తిని ఈ పొలిటీషియన్స్లో ఎవరిని కూడా చూడలేదు. వాళ్ళు చాలా సూపర్గా ఉంది కదమ్మా. ఎందుకంటే ఇదివరకటి పెన్షన్ల గురించి కానీ వేరే విషయాల మీద వెళ్ళాలంటే గంటలు గంటలు రోజుల తరబడి నిలబడి వాళ్ళకి ఏ విధమైనటువంటి మళ్ళీ జవాబు రాకుండా తిరిగి వచ్చి ఎంతో కష్టాలు పడేవాళ్ళు. ఈనాడు ఉదయం 6 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్, చాలా గ్రేట్ అనమాట. అది ఆ విషయం మరి వాలంటీర్లు కూడా విషయంలో కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నది. మరి ఇది ఆయనకి ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియగాని చక్కనైనటువంటి ఆలోచన. ఇంగ్లీష్ మీడియంలో చదవటం అనేది మరి అది చాలా మంచి నిర్ణయం. అది ఎందుకనంటే సామాన్య ప్రజలు ఇంగ్లీష్ మీడియం రాక ఇంగ్లీష్ రాక వెనకబడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేది అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయమ్మా, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనో పెద్ద పెద్ద ఉద్యోగాలని వస్తున్నాయి. కేవలం కారణం ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్లే కానీ మరి తెలుగు మీడియం చదివి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరమ్మా. ఎస్సీలపై దాడులమ్మా, కావాల్సి ఒక వర్గం వారు ఎస్సీలపై దాడులు చేసి జగన్ యొక్క పరిపాలనని అడ్డుకోవాలని జగన్కి మచ్చ తీసుకురావాలన్నటువంటి ఏకైక దృక్పథంతో జరుగుతున్నటువంటి దాడులు. కానీ అవి మరి ఏ విధమైనటువంటి జగన్ గారి పాలనలో జగన్ గారి పార్టీ వాళ్ళు కానీ జగన్ గారి ప్రభుత్వం వాళ్ళు చేసే దాడులు కాదు. అవి ఇతర వర్గాల వారు చేస్తూ అవన్నీ కూడా జగన్పై నెడుతూ ఉన్నారు. రాజధానులు అది చక్కనటువంటి ఆలోచన. ఈనాడు మనల్ని చూసి ఎన్నో రాష్ట్రాలు ఆదర్శవంతంగా వాటిని స్వీకరిస్తూ ఉన్నవి. మరి అది 3 రాజధానులు అనేది అది కరెక్ట్ కాకపోయినట్లయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు దీన్ని అనుసరించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి అది మంచి పరిణామమే. ఏదేమైనా మరి జగన్ గారు ఆలోచన అనేది చాలా మంచిగానే ఉంటుంది. చూడమ్మా, జగన్ గారు పరిపాలనలో విగ్రహాలు పోతున్నాయి, రథాలు తగలబడిపోతున్నవి, ఇవన్నీ కూడా మరి ఎవరు చేస్తున్నారనేది అందరికీ తెలుసు. రెండోది ఏంటంటే ఇది దీని మీద ఆయన మచ్చ పోగొట్టుకోవడానికి మరి ఎంక్వైరీని ఇప్పించాడు సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీని వేయమని చెప్పి ఆయనే కోరటమనే జరిగింది. అది మరి చాలా శుభ పరిణామం కదా. అది ఈనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా అంత నిస్వార్థంగా నిష్కల్మషంగా మరి పరిపాలన చేసేటువంటి రాజకీయ నాయకుడు లేడు. ఇది జగన్ గారి ఒక్కడే సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. కరోనా టైంలో మరి పేపర్ రోజు మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలుసు నాకన్నా బాగా. మరి మన ఇండియాలోనే మరి టాపెస్ట్ స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి కరోనా టైంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కానీ లేకపోతే వాళ్ళ టెస్టులు మరి ఏ రాష్ట్రంలో చేయలేని టెస్టులు చేస్తూ ప్రజలకు ఎంతో చేరువై ఉండి మరి కరోనా విషయంలో ఎదుర్కొంటానికి చాలా సంసిద్ధులుగా ఉండి చాలా సవాలుగా తీసుకుని ఈ విషయం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆపేశారమ్మా, చాలా దారుణం కదా. ఇళ్ల పట్టాలు అనేవి పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి క్రియ, అది సామాన్యులు బాగుపడేటటువంటి క్రియ. ఇన్నాళ్ళు మరి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు చాలా సంతోషంతో ఉత్సాహంతో మరి ఇళ్ల పట్టాలని వాళ్ళు తీసుకుని ఇళ్ళు కట్టుకుని ఆనందంగా ఉండాలన్నటువంటి వారి మీద మరి నిప్పులు జల్లి దాన్ని సర్వనాశనం చేయటం తప్ప దానివల్ల వాళ్ళు కోరిగేది ఏమీ లేదు. జగన్ గారు ఎటువంటి ఏ విధంగా చూసుకున్నా సరే జగన్ గారు తప్పనిసరిగా ఈ విషయంలో నెగ్గుతారు, తప్పనిసరిగా జగన్ గారు ఈళ్ళ పట్టాలను ఇస్తారమ్మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.